నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ గర్ల్ చైల్డ్ అనే అంశంపై బాలికలకు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు, లైంగిక వేధింపుల పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు పిలుపు. కరణం బలరాం 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజా ప్రయోజనాలేనన్న ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి. కూరగాయల మార్కెట్లో ఓవర్ హెడ్ ట్యాంకీకి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన వ్యాపారి తంబి చిరంజీవి కమిషనర్ లిఖితపూర్వక హామీతో ఆందోళన విరమణ. లైంగిక వేధింపుల పట్ల బాలికలు అవగాహన, అప్రమత్తత కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు సూచించారు. వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా తమ తల్లిదండ్రుల ద్వారా పోలీసు వారికి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఒంగోలులోని పోలీస్ కళ్యాణ మండపంలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తమ పట్ల ఉపాధ్యాయులు కానీ మరి ఏ ఇతరులు కానీ ఎలా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై ప్రతి బాలిక అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ విషయంపై పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా బాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎల్ఈడి స్క్రీన్పై షార్ట్ ఫిల్ములు ప్రదర్శించారు. ఈ అవగాహన సదస్సులో ఏఎస్పీ ఉదయరాణి, నగర డీఎస్పీ బి శ్రీనివాసరావు, డీఈఓ విఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్రం మొత్తం అవినీతిమయంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే వైకాపా అధికారంలోకి రావాలని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో 10వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనకలమెట్ల మండలం చినారికట్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి చినారికట్ల జంక్షన్ కంబాలపాడు మీదుగా సోమవారం మధ్యాహ్నానికి పోతవరం చేరుకున్నారు. అనంతరం పొదిలి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పొదిలిలోని చిన్న బస్టాండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు జగన్కు తమ సమస్యలను ఏకరువు పెట్టి వినతి పత్రాలు సమర్పించారు. తాము అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాజెక్టు పరిధిలోని జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు మంచినీళ్లు దొరకటం లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోందంటూ విమర్శించారు. సుమారు 13.5 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, జంకే వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి, ఇంకా కేపీ కొండారెడ్డి, సానికొమ్ము పిచ్చిరెడ్డి, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురంలోకి అడుగు పెడుతూనే ఈ నియోజకవర్గంలో అడుగడుగునా కూడా నాకు కనిపించింది ఏమిటో తెలుసా అన్నా, నీళ్లు లేవన్నా అన్న మాట అడుగు అడుగునా వినిపించింది. బాధ అనిపిస్తుంది నిజంగా. పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది. ఆ దివంగత నేత అప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలన గుర్తుకొస్తుంది. కరువు ప్రాంతం, వరుసగా 4 సంవత్సరాల పాటు 4వ ఏట కూడా కరువు వచ్చిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఆ పెద్ద మనిషి. కానీ బాబు వస్తే ఖచ్చితంగా ఏదొచ్చిందో తెలుసా, కరువు మాత్రం వచ్చింది ఖచ్చితంగా. 4 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం రబీలోను ఖరీఫ్లోను వరుసగా -31% వర్షపాతం లోటు నమోదైంది. రబీ పంట మనకు చాలా అవసరం, చాలా ముఖ్యం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో -71% వర్షపాతం లోటు, జనవరిలో ఒక్క చుక్క కూడా వర్షం పడల. నిజంగా బాధ ఎక్కడ అనిపిస్తుంది అనంటే, ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపుగా 48 TMCల నీటితో దాదాపుగా 434,000 ఎకరాలకు ప్రకాశం జిల్లాలోను, నెల్లూరు జిల్లాలోను, కాస్త కూస్త కడప జిల్లాలోను సస్యశ్యామలం అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ పట్టించుకొని పరిస్థితి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. నిజంగా ఇవాళ ఎర్రగొండపాలెం, దర్శి, కొండేపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోనే దాదాపుగా 324,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, దాదాపుగా 15,00,000 ఎకరాలకు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో ఉన్న మనమంతా కూడా ఇవాళ నీళ్లు తాగాలి అనంటే భయపడే పరిస్థితిలో ఉన్నాం. ఒళ్ళంతా వంకరలు పోతూ ఉన్నాయి. కిడ్నీ వ్యాధులతో బాధపడతా ఉన్నాం ఈ ఫ్లోరైడ్ సమస్య వల్ల. అటువంటి ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా పోవాలి అనంటే ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే, ఆ నీళ్ళు ఇక్కడికి వస్తేనే పూర్తిగా ఈ ఫ్లోరైడ్ సమస్య పోతుంది అని 15,00,000 మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు. ఒక్క ఈ మార్కాపురం నియోజకవర్గంలోనే 83,000 ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. బాధ అనిపిస్తుంది నిజంగా. ఆ ప్రాజెక్టు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇవాళ ఇక్కడే పొదిలి మార్కాపురంలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలి అని చెప్పి డిమాండ్ ఉంది. పెద్ద చెరువుతో పాటు 3 చెరువులను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా మార్చి సాగర్ నీళ్ళు తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ ఉంది. పాలకులు ఉన్నారు, ఎవరైనా పట్టించుకునే నాతులు ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా.
ఇంత దారుణంగా ఇవాళ పాలన జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఏమాత్రం కూడా ప్రజలను పట్టించుకొని 4 సంవత్సరాల పాలన చూస్తూ ఉన్నప్పుడు నేను ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా చూశారు. సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదర కొడుతూ చెప్తా ఉన్న నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒకసారి ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా జరిగింది అని చెప్పి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈ 4 సంవత్సరాల పాలన ఎలా జరిగింది అని చెప్పి. ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒకసారి ఆలోచన చేసి ఒకసారి మీరంతా కూడా ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి కాలంలో కనీసం ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి కనిపించదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఏమిటో తెలుసా? మోసం కనిపిస్తుంది, అబద్ధాలు కనిపిస్తాయి, అవినీతి కనిపిస్తుంది, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం కనిపిస్తుంది. రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారు, ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి పశువులు కొన్నట్టుగా సంతలో కొన్నట్టుగా కొంటారు, అయినా డిస్క్వాలిఫై చేయరు. అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో అవినీతి సొమ్ముతో దొరికిపోతారు, దొరికిపోయినా కూడా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు. ఏ ఒక్కరూ కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయరు, ఏ చట్టాలు వాళ్లకు వర్తించవు. ఇంతటి దుర్మార్గపు పాలన ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా. నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద వ్యాపారులపై కార్పొరేషన్ రెవెన్యూ అధికారి మంజులా కుమారి వేధింపులను నిరసిస్తూ తంబి చిరంజీవి అనే కూరగాయల వ్యాపారి మార్కెట్ ప్రాంగణంలోని ఓవర్ హెడ్ ట్యాంకీకి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా కాసేపు కూరగాయల మార్కెట్ వద్ద ఆందోళన నెలకొంది. చివరకు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య, డిఈ సుందర్రామిరెడ్డి కూరగాయల వ్యాపారి చిరంజీవికి నచ్చ చెప్పడంతో తన ప్రయత్నాన్ని విరమించుకొని ఆ వ్యాపారి కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2 టౌన్ సిఐ సురేష్ రెడ్డి, 1 టౌన్ ఎస్ఐ సమీవుల్లా ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
అంతా సెట్ చేశారు లేఖన. కాగిత రహిత పాలన లక్ష్యంగా పనిచేయాలని పురపాలక శాఖ జాయింట్ డైరెక్టర్ గోపాలకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మున్సిపల్ కమిషనర్లు ఇంజనీర్లకు కాగితరహిత పాలన ఈబుక్ ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టంపై శిక్షణ ఇచ్చారు. డైరెక్టర్ గోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో అధికారులకు సాఫ్ట్టెక్ కన్సల్టెన్సీ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కమిషనర్లు ఇంజనీర్లు తప్పనిసరిగా ఈ ఆఫీసు పద్ధతిలోనే రికార్డులు పంపాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద మన ప్రకాశం జిల్లాలోని 8 మున్సిపాలిటీలకి ట్రైనింగ్ ఇవ్వడానికి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినారు జాయింట్ డైరెక్టర్ గారు. మరియు సాఫ్ట్టెక్ వాళ్ళు వచ్చి ఈరోజు రేపటి నుంచి ఏప్రిల్ 1 నుంచి ఈ పేపర్లెస్ ఆఫీస్ని చేయాలని చెప్పి సదుద్దేశంతో ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతో అన్నీ ఈ ఆఫీసులోనే 10 ఫైలు ఈ ఆఫీసులోనే మూవ్ అవుతుంటుంది. ఇంకా పేపర్ అనేది పేపర్ మీద లేకుండా అన్నీ ఆన్ రికార్డు ఈ ఆఫీస్ ద్వారానే కంప్యూటర్ ద్వారానే అవుతుంది. దీంతో టైం సేవ్ అవుద్ది, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది, టైమ్లీ కంప్లీట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన SA1 పరీక్షలకు సంబంధించి 8-9 తరగతుల ఫలితాలను వెబ్సైట్లో ఉంచినట్లు DAO VS సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల కోసం www.csc-apgovin వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. రాజకీయాల అంతిమ లక్ష్యం పేదవారికి సేవ చేయడమేనని సీనియర్ నాయకులు MLC కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. అదే సమయంలో ప్రజలు కూడా సేవకులకు గుర్తింపునివ్వాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు MLC కరణం బలరామకృష్ణమూర్తి సరిగ్గా 40 క్రితం ఫిబ్రవరి 27 తేదీన కరణం బలరామకృష్ణమూర్తి అను నేను అంటూ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. బలరాం రాజకీయ జీవితానికి 4 దశాబ్దాలు నిండిన సందర్భంగా సంతపేటలోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి తన అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. అదే సమయంలో మీడియాను సైతం వదలకుండా కొన్ని పంచులు విసిరారు. పూర్వం జిల్లా ప్రయోజనాలు ప్రజాప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా సమిష్టి కృషి ఉండేదని, కానీ ఈ తరం రాజకీయ నాయకుల్లో సమిష్టితత్వం కొరవడిందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి NTRలు తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని చెప్పారు. అప్పటి కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య, తన మామ పాటిబండ్ల గోపాలస్వామి, రైతు బాంధవుడు NG రంగ తన రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ అని పేర్కొన్నారు. 1978 సంవత్సరంలో శాసనసభలో అడుగుపెట్టిన ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి KE కృష్ణమూర్తి, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ YS రాజశేఖర రెడ్డిలతో తనకు గల అనుబంధాన్ని బలరాం గుర్తు చేసుకున్నారు. తాను MLAగా ఎన్నికైన తొలిసారి గుండ్లకమ్మ వంతెన ప్రారంభోత్సవ వివాదంలో అప్పటి కేంద్ర రాష్ట్ర మంత్రులు తనపై సస్పెన్షన్ వేటు వేయాలని ఢిల్లీలో చేసిన ప్రయత్నాలను అప్పటి కేంద్ర మంత్రి పివి నరసింహారావు అడ్డుకున్నారని, రాష్ట్రం తరఫున తన సస్పెన్షన్కు వ్యతిరేకంగా పోరాడింది అప్పటి రాష్ట్ర మంత్రులు చంద్రబాబు నాయుడు, YS రాజశేఖర రెడ్డిలేనని చెప్పారు. 40 క్రితమైనా, ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా తనది పాజిటివ్ దృక్పథమని, బద్ద శత్రువు వచ్చి సాయమడిగినా మనస్ఫూర్తిగా చేస్తానని, అయితే అంతిమంగా మాత్రం ప్రజాప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు బలరాంకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బలరాం తనయుడు వెంకటేష్ కార్యక్రమానికి వచ్చిన మీడియా ప్రతినిధులను, అభిమానులను పేరు పేరున పలకరిస్తూ తన తండ్రితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ మన్నం శ్రీధర్, పార్టీ నాయకులు బిర్లా, బంగారయ్య, మారెళ్ల వివేకానంద, ఎక్కల తులసిరావు, చెన్నుపాటి ప్రసాద్, మాలెంపాటి కృష్ణారావు, దివి రమేష్, నాయుడమ్మ, టి అనంతమ్మ తదితరులు బలరాంకు శుభాకాంక్షలు తెలిపారు. వెనక నుంచి కూడా 1978 నుంచి తీసుకున్నా, అంతకుముందు తీసుకున్నా కూడా నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చింది 1972లో మధుకున్నారాయణ గెలుపు కోసం చేశాము. 75లో నేను జిల్లా ఎత్తుకోవాలని ప్రెసిడెంట్ని, 78లో డైరెక్ట్ ఎలక్షన్లోకి నేను అద్దంకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టడం జరిగింది. కాంగ్రెస్ అయి ఇందిరా కాంగ్రెస్
అందరూ రొద్దట్లేదంటే నేను ఒక సర్వీస్ మోటివ్, ఏదో 10 మంది పని చేద్దామనేది అది ఒక తపన. ఆ తపనతో రాజకీయాల్లోకి వచ్చాను నేను. ఏదో పదవులు అనుభవిద్దామనో లేకపోతే ఇప్పుడున్న బస్సు రాజకీయం యాక్సెప్ట్ చేసి ఉంటే మేము అంటే ఇది కనుక మేము ఇట్లా వస్తుంది అనుకుంటే ఏమో దూరంగా ఉండేవాళ్ళో తెలియదు. వచ్చిన తర్వాత ఇరుక్కున్నాక బయట ఊబిలోంచి ఏ విధంగా బయటపడాలనేది చూసుకోవటం తప్ప రాజకీయమే కలుషితమైపోయింది. రెండంటే యూత్ కాంగ్రెస్ సంజయ్ గాంధీ రిజిమ్లో అతను 5-point formula పెట్టి ప్రజల్లోకి వచ్చి యూత్నంతా గ్యాదర్ చేసి సర్వీస్ మోటివ్ తోటి ముందుకెళ్ళాలని చెప్పని అతను పిలిపివ్వటం, దానికి కొత్త రఘురామయ్య గారు, మన మా మామ పాటిపల్లి గోపాలస్వామి, భక్తులు సత్యనారాయణ ఆయన చనిపోయాడు, మన కాటు నారాయణ సంగారు కానీ ఇతరత్ర వీళ్ళందరితో పరిచయాలు అప్పుడు ఉంటే వీళ్ళందరూ కూడా లీడ్ తీసుకొని ఒక బేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రంగగారితో కూడా అనుబంధం వెళ్ళగానే ఆయన భారతీదేవి రంగ ఎలక్షన్ అప్పుడు కూడా నేను చేరినాను. అప్పుడు కూడా నేను పనిచేశాను, పార్టీ క్యాడర్ని మొబలైజ్ చేసి తీసుకొచ్చి ఒక తోట కూర్చోబెట్టడం అనేది వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్గా వచ్చే విధంగా చేసేవాళ్ళు. ఆ విధంగా అందరూ ఏ మీటింగ్స్ పెట్టినా కూడా ఆ విధంగా కదలిక వచ్చింది. తర్వాత మేము చాలా చోట్ల చెట్లు నాటడం కానివ్వండి, వాటిని పోషించడం కానివ్వండి, రోడ్స్ కూడా ఈ కచ్చిన రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు, అదొక 5-point formula అది ఒకటి. ఆ రోడ్స్ ఇంప్రూవ్ చేసేదంటూ మేము వాలంటరీగా సర్వీస్ మోటివ్ తోటి మన ఎన్సీసీ వాళ్ళు చేసినట్టు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చేయటం, మేము దాంట్లో పనిచేయటం, పలుగుబారు పెట్టి పనులు కూడా చేసాం. చాలామంది ఉన్నాను అతడు పనిచేసేటటువంటి వాళ్ళు. ఆ లైన్లో మేము కాస్త ముందుకు వచ్చాం. ఇది సమస్యల మీద కూడా అప్పుడే అవగాహన మొదలైంది. కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇళ్ళ స్థలాలేనో వాళ్ళు ఏ సివిల్ కమ్యూనిటీస్ ఏవైతున్నాయో అవన్నీ కోరుకునేవాళ్ళు. మా ఊళ్ళో పడానో లేకపోతే మంచినీళ్ళకి వస్తానో లేకపోతే మాకు టైలరింగ్ నీళ్ళు రావట్లేదనో. ఈ సమస్య అనేది ఎప్పుడో మాకు 40 సంవత్సరాల క్రితమే ఎదురైంది. 40-45 సంవత్సరాల క్రితమే ఈ టైలరింగ్ ప్రాబ్లమ్స్ మీద ఒక అవగాహన ఉంది. మాదంతా అద్దంకి ఏరియా, పచ్చూరు ఏరియా, ఇది మొత్తం టైలరింగ్ ఏరియా, సాగర్ టైలరింగ్. అట్లానే కృష్ణా వెస్ట్రన్ డెల్టాలో మనకి ప్రకాశం జిల్లా టైలరింగ్. సో వీటి మీద పూర్తిగా ఒక అవగాహన పెంపొందించుకోవడం జరిగింది. కొన్ని దానికి సంబంధించిన మంత్రులతో కానివ్వండి, ఇతరత్ర పరిచయాలు ఏర్పరచుకొని షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేసాం. చాలా వరకు కొన్ని పట్టుకుంది మటుకు అది ఏదో ఒక విధంగా జరిగిపోయేది. ఆ తర్వాత నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పార్టీలో నాది ఎలిమినేట్ చేశారు, నా పేరు ఇంకొకరు రికమెండ్ చేశారు. అప్పుడు కారణాలు వేరే, అది పొలిటికల్ రీజన్స్ తోటే వేరే ఎనానిమస్గా నన్ను ఇక్కడ పంపించిన అక్కడ ఎలిమినేట్ చేశారు, ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అప్పుడు బెంగళూరులో సెంట్రల్ కమిటీ మీటింగ్, ఇందిరాగాంధీ, పివి నరసింహరావు ఈ సెలక్షన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ పెట్టుకున్నారు. ఫైనల్గా నాకు అక్కడ టికెట్ పివి ఓకే చేయడం జరిగింది. అంటే వీడిద్దరు కూడా ఒత్తిడి చేశారు, లేదు ఇప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్నాడు, మాకు అన్నిటికీ ఉపయోగపడతాడు, నాలుగు కాన్స్టిట్యూన్సీలో ఆయనకి పచ్యాలు ఉన్నాయి, యూత్ అంతా బాగా జూబిలెంట్గా ఉన్నారు, సరే అది ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత కంటెస్ట్ చేసాం. ఆ కంటెస్ట్లో జరిగేటప్పుడు ఇందిరాగాంధీ టూర్కు రావటం, ఒంగోలు మీటింగ్ ఓటీ టైం, నేను క్యాండిడేట్ని అప్పుడు నేను అద్దంకి క్యాండిడేట్ని అక్కడి నుంచి మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఇది మన పాపర్ హై స్కూల్ ఎదురుగా డయాస్ తిరిగి గందరగోళం అయిపోయి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తికి వాళ్ళు ఆటోమేటిక్గా పోలీస్ లా అండ్ ఆర్డర్ చూసేవాళ్ళు కంపల్సరీగా ప్రొటెక్షన్ ఇవ్వాలి, అది ఆటోమేటిక్. వాళ్ళ దీని ప్రకారం గెస్ట్ హౌస్ కూడా ఇవ్వాల, కెనాల్ గెస్ట్ హౌస్ ఉండేది అప్పట్లో, గెస్ట్ హౌస్గా ఆమె టాయిలెట్కి పోవడానికి కూడా గెస్ట్ హౌస్ ఇవ్వలేదు. అది అంత దుర్మార్గపు ఆలోచన ఉండే ఆ రోజుల్లో. ఆమె
వచ్చిన తర్వాత మీటింగ్ అది చేసి ఇంకా రాలేదని చెప్పాను. మేము అందరికి కూడా యాంగ్జైటీ ఉంది. ఆ కారు కూడా డ్యామేజ్ చేశారు అక్కడక్కడ తెచ్చిన కార్లు. చివరికి వచ్చేటప్పటికే డయాస్ కూలిపోయి నాకున్నటువంటి అప్పుడు ఆల్రెడీ నేను జిల్లా అధికారి ప్రెసిడెంట్ ఉన్నాను కాబట్టి మా క్యాడర్ అంతా అందరం ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చి ఆమె సేపు ఆ బిల్లో కూర్చోబెట్టి ఇవన్నీ సర్దేసి అప్పుడు నా కార్లో నేనే డ్రైవ్ చేసుకున్నాను. లేదు ఆపర్చునిటీ కదా తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నింటిని కూడా అధిగమించుకొని చీరాళ్ళు వెళ్ళటం, తర్వాత బాపట్ల విజయవాడ అక్కడ దాకా మంగళగిరి దాకా వెళ్ళి వదిలేసి వచ్చాను. అప్పుడు వచ్చే చీరాల్లోకి వచ్చేటప్పటికి చాలా గందరగోళం అక్కడ జరిగితే ఆమె ఒక 4 అవర్స్ మా ఇంటి దగ్గర ఉంది 4 అవర్స్ ఆమె తీసుకెళ్ళటం జరిగింది. అది ఆ టైంలో మళ్ళీ మా గవర్నమెంట్ ఇక్కడ రావటం జరిగింది. ఆమె కారు ఆపి కాల్ బలరాం అని చెప్పి పంపించింది ఉన్న నాయకులు అందరూ. నేను అక్కడ ఆగిపోయాను, ఆమె తెలియదు నేను ఆగిపోయిన సంగతి. బాపట్ల ఆగి నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. వెళ్తే మళ్ళీ వెంట పిలిపించి నన్ను ఫాలో మీ అని చెప్పి అంటే పట్టుకు వెళ్తాను. నాకు నామినేషన్ ఫారము మీద సంతకం కావాలా. బోటా సింగ్ ఇప్పుడు జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అని ఇవ్వాలా, సెక్రటరీ అని ఇవ్వాలా, జనరల్ సెక్రటరీ అని ఇవ్వాలా, బీఫామ్కి దీనికి. ఆవిడ మంగళగిరి దగ్గర ఇక్కడ మేము సబ్మిట్ చేయాలి మరుసటి రోజు. ఆమె సదస్సుతో వీళ్ళు వెనక మా అడ్వకేట్స్ వచ్చారు, ఇది ఇట్లా అయిపోతుంది టైము, రేపు సబ్మిట్ చేయకపోతే సింబల్ రాదు. ఆమె సదస్సుతో సంతకం పెట్టించింది. అది మా దగ్గర ఉంది ఇప్పటికీ, అక్కడ ఎవరి దగ్గర ఉందో కానీ. తర్వాత ఇందులోకి మరుసటి రోజు బూటా సింగ్ దగ్గర నుంచి వచ్చేసి అది సబ్మిట్ చేసాం, ఇది ఆపాం అంటే ఒక గుర్తుగా. తర్వాత ఆమె నెక్స్ట్ ప్రోగ్రాంలో ఇది గవర్నమెంట్ వచ్చినాక వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్లో నేను ఏబిఎం దీంట్లో హీజ్ మై థర్డ్ సన్ అని చెప్పింది. అది ఒక ప్రివిలేజ్ మాకు. దాని ఎట్టుందంటే కొన్ని మనాడి తప్పులు కూడా ఉన్నాయి. నేను నన్ను చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఏదో అరిచాడు తిట్టాడని వీళ్ళ జ్యోతి పేపర్లో పెద్ద ఫ్రంట్ లైన్లో ఇచ్చారు. చేస్తే అంటే నాకు తెలియదని అతను అంటున్నాడు కానీ ఎవడన్నా అయినాయి దాంట్లో వచ్చింది. నేను వెళ్ళింది మా ఒక సెరమనీకి హైదరాబాద్ వెళ్ళాను. నేను వెళ్ళిన రూటే వేరు. అసలు ఆయన నన్ను కబురు చేయలేదు. కబురు చేయకుండా నేను పోకుండా అసలు డిస్కషన్ అంటే దొరుకుతుంది. వీళ్ళు మిస్లీడ్ చేయటం అది ప్రెస్లో అది కరెక్ట్ కాదు. ఒకరు డిఫేమ్ చేస్తే ఇంకొకరికి హెల్ప్ చేద్దాం అనేది యాటిట్యూడ్ అంటే రాంగ్. నిష్పక్షపాతంగా ఉండండి. ప్రెస్కి ఏంటంటే మీ ఏజ్ మీ మేనేజ్మెంట్లో కూడా పేరు రావాలంటే ఉన్న వాస్తవాలు చెప్పండి. ఏదైనా కాస్త కూస్తే ఉండని ఎత్త తెలుసుకుంటే కాస్త మసాలా వేసి వాళ్ళని ఎత్తుకోండి. యువతలు వాడిని క్యారెక్టరు మీద దెబ్బ కొట్టి దాని మీద బతుకుతాం అనేది అది కరెక్ట్ కాదు. అది నేను అందరికీ చెప్పేది, అన్ని ఛానల్స్ వాళ్ళే చెప్పేది. నా దృష్టి అంత ఏంటంటే నేను పదవుల కోసం అది ఇచ్చినోడు కాదు. యాక్సిడెంట్లకు వచ్చా, వచ్చిన తర్వాత దాన్ని సిన్సియర్గా పనిచేసా. ఎంతకాలం భవిష్యత్తులో కూడా మేము ఉన్నంతకాలం అదే పదంలో ముందుకు పోతాం. ప్రజలకు 10 మందికి పనికి వచ్చేది పేరు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రకాశం జిల్లా అంటే కన్నం బల్లం అనేది అది శాశ్వతం కాదు. నాకు ఏ పద తోక ఉందనేది నాకు శాశ్వతం కాదు. 78 ఎలక్షన్స్ అయిపోయి మేము ఎలక్ట్ అయిన తర్వాత చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వీరమాచినేని వెంకటనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవాడు. మంత్రిగా ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు నన్ను ఒత్తిడి చేసి అప్పటికే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, నువ్వు ఈ పెద్ద కాంగ్రెస్కి వెళ్లాల్సిందే, నాకు అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి నేను ఒకటి పెట్టారు. సరే నాకు ఇష్టం లేకపోయినా కొన్నాళ్ళు దాన్ని మోసాం. అంటే మా యూత్ కాంగ్రెస్ ఆఫీసులో పెట్టుకొని ఇచ్చేసాం. అప్పుడు అందరితోటి పరిచయాలు జిల్లా మొత్తం కూడా అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దేవికొండ చౌదరి, ఓబుల్రెడ్డి గారు, అదేవిధంగా పూల సుబ్బయ్య గారు, ఇక్కడ మన సంతనోదులపాడు సంబంధించి వేమ ఎల్లయ్య, అదేవిధంగా భర్యా జ్ఞాన ప్రకాశం దర్శి సంబంధించి, దీంతో పాటు ముట్టె వెంకటేశ్వర చీరాల నుంచి వేవర్ కమ్యూనిటీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. పచ్చు నుంచి మధుకు నారాయణ, ఆయన అంతకుముందు ఇండిపెండెంట్గా గెలిచాడు, తర్వాత మళ్ళీ 78లో మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది.
బొంగోలు జీవరత్నాయుడు, కొండేపుకి వచ్చేటప్పటికి పట్టాభిరామ చౌదరి, కనిగిరి రామసుబ్బారెడ్డి, అదేవిధంగా గిద్దలూరు వచ్చేటప్పటికి పెద్దలగారెడ్డి గారు ఉన్నాడు, అందరూ కంటే సీనియర్ ఆయన. మన వెంకయ్యనాయుడు గారు బాగా మంచి మిత్రుడు, అశోక్ గజపతిరాజు గారు. ఇప్పుడు ఉన్నటువంటి సరే మన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన పని లేదు. అంత ఒకసారి యూత్ కాంగ్రెస్ నుంచి నేను ఇది ఇంటికి వచ్చా, వాళ్ళు ఏంటంటే జనతా పార్టీ నుంచి ఆయన ఉన్నాడు. రకరకాల ఈక్వేషన్స్ రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు ఆవుదొడ కాంగ్రెస్ నుంచి రావడం జరిగింది. రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కేఈ కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ ఐ నుంచి ఆయన ఎలక్ట్ అయ్యాడు. రాగాపోగా ఇప్పుడు మిగిలింది ఆరుగురు మనం లెక్కేస్తే ఆ 78 ఉన్నటువంటి బ్యాచ్లో ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, సరే నేను ఒకండి, నాలుగు పోతే కేఈ కృష్ణమూర్తి గారు, ఇంకా చతుర్థిలో విజయరామరాజు అని ఉన్నాడు ఆయన. మొన్న మేము 5 తేలితే లేదు ఇంకెవరో ఉంటుంటారని హౌస్లో చూస్తే మొన్న ఆయన ఎమ్మెల్సీగా మొన్న ఎలక్ట్ అయ్యారు. సో ఒక 6 ఇప్పుడే మాకు ఉన్నంతవరకు గుర్తున్నంత వరకు ఆ బ్యాచ్లో అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికి కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక పొజిషన్స్లో నెలదొక్కొని ఈ ప్రయాణం 40 ఇప్పుడు సాగించాం. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నేనంటే అర్థంగా ఎమ్మెల్యేగా చెప్తున్నా, గుణగమ్మ బ్రిడ్జి నిర్మాణం నా టైంలో జరిగింది, అది నేనే ఇనిషియేటివ్ తీసుకొని అప్పుడు చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి శంకరగౌడ టెంపుల్, ఆర్టీసీ బస్ స్టాండ్, ఇవన్నీ కూడా చేసి ఇవన్నీ కూడా యూసేజ్లోకి వచ్చేసినాయి, బాగా నడుస్తున్నాయి అది. అట్లనే రోడ్ల విషయంలో కూడా మనం పూర్తి స్థాయిలో పనిచేసాం. ఇళ్ల స్థలాలు అయితే 1,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాం అప్పుడు. అది ఒక ప్రోగ్రామ్ కింద హౌస్ సైట్స్కి మంచి డిమాండ్ ఉండేది ఇందిరాగాంధీ టైంలో, అది ఒక పాలసీ దీని కింద పెట్టుకున్నారు కాబట్టి అది సంతృప్తిగానే చేసాం. ఆ తర్వాత వచ్చేటప్పటికి లింక్ రోడ్స్, ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ టైప్లో ఆ రోజుల్లో గోధుమలు ఇచ్చేవాళ్ళు. తర్వాత స్పిన్నింగ్ మిల్లు రావటానికి కూడా ప్రధాన కారణం ఇంకుల్లో పెట్టారు, దాని పేరు పర్చూరు స్పిన్నింగ్ మిల్. R&B రోడ్స్ ఆ రోజుల్లోనే కొన్ని ట్రాన్స్ఫర్ చేయించాం. ముందు మా యాటిట్యూడ్ ఎట్టుండేదంటే నేరుగా పల్లెకి వెళ్ళేవాడు, లేదు ఆ ఊళ్ళో నాయకులు ఉన్నా ఆ నాయకులు యాటిట్యూడ్ కూడా ఎట్టుండేదంటే నేరుగా పల్లెలో తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి BC కాలనీలు, ఇతరత్ర కాలనీలు తీసుకెళ్ళేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే ఎక్కడో చోట కాఫీ అరేంజ్ చేసేవాళ్ళం, అటు అటు తిరిగి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కల్చర్ మారిపోయింది, అప్పటికిప్పటికి తేడాలు ఏ విధంగా ఉన్నాయనే దాంట్లో. కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేల రోల్ ఎమ్మెల్యేలు ఉండేది, ఇతర ఎమ్మెల్యేలు ఎవరైనా ఇతర పార్టీల వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఉంటారు, ఎవరి రోజులు వాళ్ళు చేసుకొని పోతుండేవాళ్ళు. ఆ టైంలో ఏమైందంటే నేను ఏదో కాస్త యాక్టివ్గా ఉన్నాను, నన్ను అన్పాపులర్ చేయాలని కొంతమంది కత్తికట్టి అందరు కలిసి నా మీద పడ్డారు. నేను చేయించిన స్కీములు అవన్నీ కూడా చేసినాక రిబ్బన్ కట్టింగ్ కోసం వచ్చారు. ఇప్పుడు జరుగుతున్నట్టే కాకపోతే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అయితే మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో NTR రాజ్యసభ కావాలని మేము అందరం తిరిగాం. బాణం వెంకటరావుకి ధైర్యం ద్వారా చెప్పలేదు ఇందిరాగాంధీకి, అది కుదరలేదు, ధైర్యం చెప్పలేదు. తర్వాత పార్టీ పెట్టాం, దాంట్లో వాష్అవుట్లో అందరూ పునీతులు అయిపోయారు. ఆ తర్వాత రాజకీయాలన్నీ కూడా రకరకాల ఈక్వేషన్స్లో జరిగిపోతా ఉన్నాయి. పోయినవాడు నన్ను ఎవడైతే అపకారం తలపెట్టాలనుకున్నాడు ప్రతివాడు పోయాడు. ఇప్పుడు నా దగ్గర వాళ్ళు ఇది లేరు, మళ్ళీ మేము పంపించామనుకునేవాడు వాడి కథ అనాగరించను ఎంతో రకరకాలుగా దీంట్లో వెళ్ళిపోయారు. అంటే నాకు బలమైన నా నమ్మకం ఏంటంటే నేను ఎవడికి అపకారం చేద్దామని నా మనసులో ఉండదు, ఎవడు సాయం చేయాలని అడిగినా కూడా చేయడానికి పాజిటివ్గా నేను ఆలోచిస్తాను తప్ప నేను నెగిటివ్ లైన్లో అసలు ఆలోచించను. ఎంత బద్ధశక్తులు వచ్చినా నా ఇంటికి వస్తే నేను గౌరవం చూస్తాను. అట్లానే నర్సకి సపోర్ట్ చేయమంటే 1,03,000 ఓట్లు హనుమంతరావు కొడుక్కి, అప్పుడు మా విభేదాలు ఎన్ని ఉన్నాయి, 1,03,000 ఓట్లు మెజార్టీ తెప్పించాము. వన్ సైడ్ ఎలక్షన్ జరిపించాము వాటిల్లో, బై ఎలక్షన్కి వస్తే హనుమంతరావు చనిపోయిన తర్వాత అతి తక్కువ వ్యవధిలో శ్రమ లేకుండా గెలిచిన ఎలక్షన్ నాకు MP. నేను మరుసటి రోజు పొద్దున్న వచ్చేటప్పటికి పాపం బాగుండు శ్రీనివాసులు రెడ్డి గారు బొకే తీసుకొని వచ్చాడు ఇంటికి.
మేమిద్దరమే కంటెస్ట్ చేసుకుంది. నేను అది చూసినాక నేను ఇంటికి వచ్చేసాను, పడుకున్నాను. ఆయన పొద్దున్న బగ్గి తీసుకొని వచ్చాడు. 123 సంవత్సరాల చరిత్ర తర్వాత ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీ 123 సంవత్సరాల వయసు అని కాదు, కాంగ్రెస్ పార్టీ తప్ప రెండో పార్టీ రాలా. ఎక్కల తులసిరావు చైర్మన్గా మనం మెజారిటీ కౌన్సిలర్స్ మనం టీడీపీకి ఆధీనంలో తెచ్చుకుంది ఫస్ట్ టైం. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రపంచ స్థాయిలో జరుగు పరిశోధన నూతన అధ్యయనాలకు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో 8 మంది సిఎస్సి విద్యార్థులు ఎంపికయ్యారని విద్యాసంస్థల అధినేత నిడమానూరి నాగేశ్వరరావు చెప్పారు. ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి పరిశోధన నూతన అధ్యయనాలకు ఎంపిక కావటానికి తమ విద్యార్థులకు 6 వారాల పాటు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ చర్చా వేదికలో సిఎస్సి విద్యార్థులు జి సాయి మేఘన, కె దివ్య ఆత్రేయ, వై విష్ణుప్రియ, డివిఎస్కే రాయల్, ఎం హస్మిత, జి శ్వేత, ఎం కృష్ణవేణి, ఎం మణిచందన తదితరులు ఎంపికైనట్లు క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత నిడమానూరి నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ ఫాల్ సెషన్లో, లాస్ట్ 2017 ఫాల్ సెషన్ను ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 4 కాలేజెస్కి సంబంధించినటువంటి వాళ్ళని స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నామినేట్ చేయడం, దాంట్లో ఈ 13 డిస్ట్రిక్ట్స్లో కూడా ఓన్లీ 4 కాలేజెస్ని ఆ టైంలో వాళ్ళు నామినేట్ చేశారు. దాంట్లో మన కాలేజీ ఉంది ఆ 4 కాలేజీల్లో ఒక కాలేజీగా. దాంట్లో 4 ఆఫ్ అవర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి నామినేట్ చేయడం జరిగింది. వాళ్లల్లో కూడా మన స్టూడెంట్స్ క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక 4 విద్యార్థులు, ఎం హస్మిత, దెన్ జి శ్వేత, ఎం కృష్ణవేణి, ఎం మణిచందన, వీళ్ళు ఒక 4, మొత్తం 8 మంది స్పాన్సర్ అయ్యారు. వీళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. వీళ్ళలో 4 అయితే ఆల్రెడీ టికెట్స్ అని తీసుకుని సిక్స్ మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి 8 మందిలో. మిగిలిన 2 కూడా షార్ట్లీ దే విల్ ఆల్సో ఫుల్ఫిల్ ది ఫార్మాలిటీస్ రిక్వైర్డ్ టు గో టు యుఎస్. మిగిలిన ఆరుగురికైతే ఆ వీసాలు అవన్నీ అప్టైన్ చేసుకోవడము, టికెట్ అరేంజ్మెంట్స్ టోటల్గా వాళ్ళు దే ఆర్ రెడీ. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీకి కావలసిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి హనుమంతు, కార్యకర్తలు అశోక్, రాజశేఖర్, సంతోష్, గోపాల్, నవీన్, షరీఫ్, బాలు, మరియబాబు, రవి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం వనం వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ రోజున రూసా అనేటువంటి ఆ యొక్క సంస్థ ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పేపర్లో ప్రకటనిచ్చింది. యూనివర్సిటీని ప్రకటించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి. యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు, కానీ ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు అన్నటువంటి యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకా తెలియజేయలేదు. ఇక రాబో 2018-2019 అకాడమిక్ ఇయర్లో ఈ యొక్క యూనివర్సిటీని ఒంగోలు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ యొక్క ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్ని మభ్యపెట్టేటువంటి యొక్క ఉద్దేశంతో యూనివర్సిటీని ప్రకటిస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారేమో కానీ మాకు తెలియదు. కానీ యూనివర్సిటీ కనుక ఏర్పాటు చేయకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా ఈ యొక్క స్టూడెంట్స్ ద్వారా ప్రకాశం జిల్లాలో రావన్నటువంటి వివరణ మేము ఈ యొక్క ఏబీ ఆధ్వర్యంలో మేము తెలియజేస్తా ఉన్నాం. యూనివర్సిటీని యొక్క 2018-19 యొక్క అకాడమిక్ ఇయర్లోని యూనివర్సిటీని మాకు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తామన్నటువంటి దిశగా మేము ప్రయత్నిస్తాను. అలాగే యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన ఎన్వి కృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు కృష్ణకు తమ అభినందనలు తెలియజేశారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నది ఆర్యుక్తి. అయితే
అంతటి మహోన్నత స్థానమున్న గురువు అనే పదాన్ని కించపరిచేలా ఇద్దరు కీచక ఉపాధ్యాయులు తమ మనుమరాళ్ల వయసున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న అభియోగంపై కటకటాల పాలయ్యారు. ఒంగోలు డిఎస్పీ బి శ్రీనివాసరావు మీడియాకు తెలిపిన వివరాల మేరకు ఒంగోలులోని బండ్లమిట్ట వద్ద గల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొలసాని సాయి శ్రీధర్, అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న చక్కా రామకృష్ణారావులు గత కొంతకాలంగా సదరు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా తాకుతూ చెయ్యరాని పనులు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపితే తమను చదువు ఆపివేయాలంటున్నారని భయపడిన ఆ విద్యార్థినులు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే సదరు ప్రధానోపాధ్యాయుడు సాయి శ్రీధర్, పీఈటీ రామకృష్ణారావులు చర్యలు శృతిమించడంతో భరించలేని ఒక విద్యార్థిని తన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై వన్ టౌన్ ఎస్ఐ ఎస్కే సమీవుల్లా, ఎస్ఐ ఎం శ్రీనివాసరావు, తాలూకా పోలీస్ స్టేషన్ ఉమెన్ ఎస్ఐ ఎల్ లక్ష్మీరాజ్యములు దర్యాప్తు చేసి సోమవారం నాడు సదరు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బండ్లమిట్ట ఒంగోలులో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి సాయి శ్రీధర్ గారు, అలాగే పీటీ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి రామకృష్ణారావు గారు, వీరి మీద మాకు తల్లిదండ్రుల నుండి రాబడిన సమాచారం మేరకు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, తాకరాని చోట తాకుతూ, అలాగే వారు మానసికంగా వారి వ్యాధిని గురి చేస్తున్నారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దీంతో వంటాం తాలూకా ఎస్ఐలు ఇద్దరు ఎస్ఐలు ఉమెన్ఎస్ఐ కలిసి లోతుగా దర్యాప్తు చేసి కొంతమంది విద్యార్థులను విచారించి, కొంతమంది ఉపాధ్యాయులను విచారించి దీనిపై నిజానిజాలు తెలుసుకోవడం జరిగింది. తర్వాతను 354A సెక్షన్ 10 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కోమల్ వీడియో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ప్రతి స్కూల్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పిల్లల్ని ఎక్కడ తాకవచ్చు ఎక్కడ తాకూడదు అనే సబ్జెక్టులో రేపు ఉదయం కూడా మన పోలీస్ కళ్యాణ మండపంలో ఎస్పీ గారు, డిఓ గారు, ప్రతి స్కూల్ నుండి ఇద్దరు ఉమెన్ టీచర్స్, ప్రతి క్లాస్ నుండి ఇద్దరు యాక్టివ్ కలిగినటువంటి బాలికల్ని గైడ్ చేసి స్కూల్స్ వారీగా అయింది, ఇంకా టీమ్స్ వారీగా కూడా పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ టచ్ చేయాలి టచ్ చేయకూడదు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కంప్లీట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో కొంతమంది పిల్లలు అవేర్ అయి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ హెరాస్మెంట్ లాస్ట్ 3 మంత్స్గా జరుగుతుందని పిల్లలు చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులతో చెప్తే స్కూల్ మానిపించేస్తారనే ఫియర్తో ఇంటి దగ్గర చెప్పకుండా ఆగిపోయారు. మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి పేరెంట్స్కి చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉంది. ఈ టీచర్స్ ప్రీవియస్ యాక్సిడెంట్స్ ఏమున్నాయో డిఏవి గారితో నేను మాట్లాడాను, ఇంకా వీరి యాక్సిడెంట్స్ ఏమున్నాయి అనేది పరిశీలిస్తాం. మేము పోలీస్ సైడ్ నుండి పత్రికా ముఖంగా, మీడియా మిత్రుల ముఖంగా తెలియజేసింది ఏంటంటే, పిల్లల పట్ల ఎవరైనా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కానివ్వండి, బయట యూ టీచర్సే కానివ్వండి, ఎవరైనా పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వారిని శారీరకంగా తాకరాని చోట తాకడం, వారిని తప్పుడు పనులు ప్రోత్సహిస్తూ ఇన్వెస్టిగేట్ చేయడం చేసినా వారి పట్ల పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కంటి శ్రీనివాసులపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోవటం కుట్రపూరితమైన చర్య అని పలువురు దళిత సంఘాల నాయకులు విమర్శించారు. దళితులపై కనపరుస్తున్న వివక్షతకు ఇది నిదర్శనమని ఆరోపించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా చేసి 6 నెలలు ప్రభుత్వ ఉత్తర్వులతో కొనసాగుతూ ఉంటే వీరిని ఆ స్థానంలో ఉంచకూడదని అగ్రవర్ణాలకు సంబంధించిన 14 మంది డైరెక్టర్లు ఆయన్ని తొలగించి ఆ స్థానంలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారిని చైర్మన్ గా నియమించాలని చెప్పేసి కుట్రలు పన్నుతూ ఉన్నారు. దీన్ని ఈ దళితులు తిప్పికొడతారు. అదేవిధంగా ఇది రాష్ట్ర, ఈ జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మూమెంట్ చేసేదానికి మేము దళితులు సిద్ధపడ్డాం. ఇది రేపు మార్చిలో మేము పాదయాత్ర టంగుటూరు నుండి ఒంగోలు వరకు వేలాది మందితో పాదయాత్ర చేస్తాం. ఒక ప్రక్కన ఈ తెలుగుదేశం ప్రభుత్వం దళిత తేజ్ అని చెప్పేసి గ్రామాలు తిరుగుతుంది, ఏదో దళితులకు ఏదో ఎరగబడొస్తాం అనేసి ఏమీ లేదు. ఒక ప్రక్క ఏమైనా దళితులపై దాడులు చేస్తూ ఉంది, మరో పక్క దళితుల పదవులు తీసుకున్న వాళ్ళని తొలగించే దానికి కుట్ర పన్నుతుంది. ఇదే తెలుగుదేశం యొక్క ప్రభుత్వం యొక్క తీరు అని చెప్పి ఆ తీరుని మనం ఖండిస్తున్నాం. ఈ కండే శ్రీనివాసుల్ని కానీ
వాళ్ళు మార్చి 12వ తారీఖున ఏదో అవిశ్వాస తీర్మానం అంటున్నారు, దాన్ని భేషరతగా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అగ్రవర్ణాలు ఒక కుట్రపూరితమైనటువంటి పథకం రచించి అగ్రవర్ణాల డైరెక్టర్ల చేత మరి అవిశ్వాస తీర్మానం అనేది మార్చి 12వ తేదీకి అందరికీ నోటీసులు పంపించడం జరిగింది. దళితుడైనందుకు కంటే శ్రీనివాసుల్ని తొలగించాలని చెప్పి మరి అగ్రవర్ణాల కుట్రని సమతా సైనిక దళ్ళు జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా మార్చి 4న మరి తంగుటూరు నుంచి ఒంగోలు వరకు మరి జరుగుతున్నటువంటి పాదయాత్రలో సమతా సైనిక దళ తరఫున మేము కూడా భాగస్వామి అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ గర్ల్ చైల్డ్ అనే అంశంపై బాలికలకు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు, లైంగిక వేధింపుల పట్ల బాలికలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు పిలుపు. కరణం బలరాం 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజా ప్రయోజనాలేనన్న ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి. కూరగాయల మార్కెట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన వ్యాపారి తంబి చిరంజీవి, కమిషనర్ లిఖితపూర్వక హామీతో ఆందోళన విరమణ. సత్యన్యూస్లో నేటి మాట, ఓటమిని అంగీకరించగలిగితేనే ఎప్పటికైనా విజయానికి దగ్గర కాగలుగుతాం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.